నేనొకటే మాట మనవి చేస్తా ఉన్నా బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో కొన్ని విషయాలు చెప్పినారు ఎస్ ముందు నుంచి అధ్యక్ష ఈ దేశంలో నేను వ్యతిరేకించను ప్రైవేట్ హాస్పిటల్ లూటీ చేస్తాయి అని చెప్పిన అధ్యక్షను నేను యాంటిసిపేట్ చేసి వాళ్ళ టెండెన్సీ అట్లా ఉంది కాబట్టి లూటీ చేసే ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ని పెట్టుకొని గవర్నమెంట్ ఎంత డబ్బైనా పెడదామని చెప్పిన అధ్యక్షను కానీ మాకు సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ అనే పేరిట ఒక పది పదిహేను దవాఖానలకు లైసెన్స్ ఇచ్చి పరిశీలన అధ్యక్ష మేము ఆగ్నం చాలా రోజులు పర్మిట్ చేయలే వాళ్ళం మీరు చేయవద్దు అని చెప్పినాం దోడి చేస్తారని చెప్పినాం సెంట్రల్ గవర్నమెంట్ దానికి బాధ్యత అధ్యక్ష దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా అని మరి ఎవరో పోయిన పుణ్యాత్ములు కానీ హైకోర్టుకు పోతారు అధ్యక్ష హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుంది స్పష్టంగా అఫోర్డబుల్ వాళ్ళు పోతారు మీకేం అబ్జెక్షన్ పంపించండి కోర్టు ఉత్తర్వులు ఏం చేస్తాం అధ్యక్ష అనేక మాసాలు మేము ఆపినాం నేనే ఆపినా తెలుసు రాష్ట్రానికి తెలుసు ప్రజలకు తెలుసు కానీ హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మజబూరైపోయి మేము ఇచ్చేసినాం ఇచ్చేసిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పిండో అదే జరిగింది అధ్యక్ష ఎగ్జాక్ట్గా అదే దోపిడీ ప్రారంభమైంది గతంలో ఇట్లా ఉంటేనే అవసరం లేని సిజేరియాన్ని ఆఫీసర్లు చేస్తేనే మహిళల యొక్క బతుకు ఎడగొడితేనే అవసరం లేని పిచ్చి కథలను చేస్తే అనేకమైన డబ్బు ఖర్చు పెట్టి అలా కేసీఆర్ కిట్లను తెచ్చినాం అధ్యక్ష పెద్ద పెద్ద బతికిపోయింది దాంతో మాకేదో కన్సర్న్ లేనట్టు చెప్తే ఎట్లా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి కేసీఆర్ కిట్లాంటి పథకం అట్లాంటి పథకం తెచ్చి ఆ సిజేరియన్ ఆపరేషన్లో దిక్కుమాలిన ఆపరేషన్లు జరగకుండా దోపిడీ జరగకుండా ప్రజలను మేము కాపాడినాం అది ప్రజల ముందర ఉంది ఇలా మోర్టాలిటీ మదర్ మోర్టాలిటీ రేటు తగ్గింది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు తగ్గింది కేంద్ర ప్రభుత్వమే ఆ ఫిగర్స్ డిక్లేర్ చేస్తూ ఉంది అవన్నీ మేము డబ్బా కొట్టుకుంటున్నాం అధ్యక్ష మేము తగ్గించలేదా పేదల మీద భారం పోలేదా ఇప్పుడు నేను మాట్లాడే మాటలు పేదలు వింటలేరా అధ్యక్ష చేయగలిగినంతలో ఉన్నంతలో మేము అన్ని ప్రయత్నాలు చేసినాం కరోనా విషయంలో కూడా అన్ని రకాలుగా చేసినాం ఇప్పుడు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం ఏ పేదలను ఆదుకోవడానికి కానీ ఇంకో రకం కానీ అవసరం అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ప్రజాప్రతినిధుల జీతాలు కట్ చేసినాం అధ్యక్ష 60% శాలరీస్ కట్ చేసి కూడా ఆ డబ్బులు పేదల కోసం వాడినాం సంక్షేమం ఆపలే పెన్షన్లు ఆపలే పేదలు దెబ్బకు తినకూడదని అగ్రికల్చర్ విషయాన్ని రైతుల కోసం ఉన్న స్కీమ్లు ఆపలే సమాజాన్ని కాపాడుకుంటూ వచ్చినాం ఆ విధంగా ఏమేమి చేయాలని అవన్నీ కూడా చేసినాం మందులు ఇప్పుడు ఎన్ని కావాలనో బట్టి విక్రమార్క గారు మీరు పోయినప్పుడు ఏముందో కానీ ఇప్పుడు అన్ని రకాల మందులు అన్ని హాస్పిటల్లలో 100% పెట్టినాం అధ్యక్ష అపార్ట్ ఫ్రమ్ దిస్ అధ్యక్ష ఇవన్నీ పోను ఇనీషియల్ స్టేజెస్లో ముఖ్యమంత్రి గారు గాంధీ దవాఖాన పోలేదు ఒక ఊరి పోలేదు నేను ఎక్కడెక్కడ పోయినా నాకు తెలుసు అధ్యక్ష డబ్బా కొట్టుకు మాకు రాదు నేను కొన్ని గంటలు ఇనీషియల్ కరోనా వచ్చిన సమయంలో కొన్ని 100 గంటలు దీని మీద స్పెండ్ చేసి రాత్రులు నిద్ర లేకుండా కూడా స్పెండ్ చేసి అసలు ఏం జరుగుతూ ఉంది మనం ఏం చేయాలి మనం ఏమైనా చేస్తే ఏమైనా చేయగలుగుతామా నిజంగా మన చేతిలో ఉందా అని అనేక ప్రయత్నాలు చేసినాం దీనికోసం ఫైనాన్స్ సెక్రటరీ నేను పర్సనల్గా పిలిచి ఎన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి ఇంకా ఏం ఉత్పాదం వస్తుందో ఇంకేం సిచ్యువేషన్ వస్తుందో ఏం ఎదుర్కోవాలని చెప్పి డబ్బులు ఒక 3-4 వేల కోట్లు రిజర్వ్లు పెట్టించిన అధ్యక్ష కొన్ని ఇతర ఖర్చులు ఆపుకొని ఆరోగ్య శాఖ మంత్రి గారు కాలికి బట్టగట్టకుండా ఆయన తిరిగి మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీల హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు దాదాపు ఒక 20,000 బెడ్స్ ఎప్పుడు కావాలన్నా సరే రెడీగా పెట్టే విధంగా తయారు చేసినాం అధ్యక్ష 100,000 మందికి కరోనా ఏకకాలంలో వచ్చినా ఆదుకునే విధంగా పెట్టినాం బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పినారు అసలు నేను ఇనీషియల్ స్టేజ్లో ఎవరిని బయటికి పంపకండి అని చెప్పినాం ఒక్కరికి వస్తే వాళ్ళ బంధువులు బలగం మొత్తం అంతా కూడా పట్టుకొచ్చి ట్రీట్మెంట్ చేసినాం ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని కూడా వాడినాం అధ్యక్ష ఓన్లీ వైద్య సిబ్బందిని కాదు అహోరాత్రాలు పాపం గ్రామాలలో ఉండేటువంటి వర్కర్స్ కాడి నుంచి ఆశా వర్కర్స్ కాడి నుంచి ఏఎన్ఎంల కాడి నుంచి అందరూ కూడా పనిచేసిన వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినాం ఎన్ని ఏమైనా చేసినాం అయితే ఏం చేస్తాం అధ్యక్ష ఒక ఉత్పాతం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక యాజమాన్య బాధ్యతలు ఉన్న ప్రభుత్వంగా బెంబేలు ఎత్తించి ఇంకో 10 మంది సర్టిఫికేట్ చేస్తారా లేదా ధైర్యం చెప్తారా ఏది కర్తవ్యం అధ్యక్ష గవర్నమెంట్ కర్తవ్యమైంది ఏది వచ్చినా మేము ఆదుకుంటాం మేము ఉంటాం డోంట్ వరీ అని చెప్తాం తప్ప అయ్యో నా చేతులు ఏం లేదు నీ చేతులు ఏం లేదు మందు లేదు కాబట్టి మీరంతా పరిశానంగానే మిమ్మల్ని చెప్తారా అధ్యక్ష ఆ సిచ్యువేషన్ అట్లా ప్రొజెక్ట్ చేస్తారా ఏ బాధ్యత గల ప్రభుత్వం కూడా చేయదు కాబట్టి మేము హాస్యాస్పదంగా చేసిన బట్టి విక్రమార్కన్నా మీరు కరెక్ట్ చేసుకోవాలండి మేమేం హాస్యాస్పదం చేయలేదు వీఆర్ మోర్ కన్సర్న్ దాన్ యూ మేము కన్సర్న్ లేమనే మాట బిల్కుల్ కరెక్ట్ కాదు 100% చేసినాం ఇంకా వారు ఎందుకంటే అధ్యక్ష ప్రతిపక్షం కదా ఏదో బదనాం నెట్టాలి బయట అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష
వైన్ షాప్స్ ఒక తెలంగాణలో తెలిసినారా ఇండియాలో పంజాబ్లో కూడా తెలిసింది కదండి రాజస్థాన్లో తెలిసింది కదా మీ గవర్నమెంట్లే వర్దిల్తున్నాయి కదా అక్కడ మరి అక్కడ ఏం తెలిసిందండి ఆడో పాలసీ ఈడో పాలసా అంటే అధ్యక్ష కరోనాతోని 100% బడ్జెట్ పోయింది జీరో నిల్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రిలీజ్ చేయదు వచ్చే కొద్దిపాటు అధ్యక్ష ఏం ఏమి అధ్యక్ష ఏప్రిల్ మాసంలో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వచ్చినాయి అధ్యక్ష ఇన్ ది ప్లేస్ ఆఫ్ 15,000 క్రోర్స్ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేను దాచిపెట్టలే ప్రజలకు చెప్పినాం అద్భుతంగా చెప్పినాం చెప్పి ఈ విధంగా చేసుకుందామని కూడా చెప్పినాం అవసరమైతే కొన్ని అప్పులు ఎక్కువనే తెచ్చినాం ఆ విధంగా పోయినాం అధ్యక్ష మేము ఏ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందో ఆరోగ్య శాఖ ఏం ప్రయత్నం చేయగలుగుతుందో అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం ప్రజలకు కూడా అన్ని రకాలుగా అప్పీల్ చేసినాం దాని తదనంతరం మొదటి స్టేజ్ లో 100% ఎవరి ఇంటికి పంపేలేదు అధ్యక్ష రిచ్ గాని పూర్ గాని అందరిని పెట్టాం హోమ్ క్వారంటైన్ కి పంపే దశలో నేనే స్వయంగా చెప్పినాను చాలా మంది ఇబ్బంది పెట్టిన అధ్యక్ష నేను బోతమండి మా ఇల్లు పెద్దగా ఉండండి మాకు అటాచ్ బాత్రూమ్ ఉండండి నేను ఒక్కనే ఉంటానండి అని బతిమాలితే అనేక మంది రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒక లెవెల్ పీపుల్ కి ఒక స్టేజ్ లో ఒక లెవెల్ పీపుల్ కి అలో చేయండి వాళ్ళు అంతగానం చెప్తున్నారు కదా ఢిల్లీకి సంప్రదించి ఇతర రాష్ట్రాలకు సంప్రదించి మహారాష్ట్రకు సంప్రదించి వాళ్ళు ఏం ఫాలో అవుతుందో కనుక్కొని లిమిటెడ్ పీపుల్ని మొట్టమొదటి వదిలిన అధ్యక్ష దాని తర్వాత డెత్ల విషయంలో చాలా బాధ ఉండే అధ్యక్ష ఎందుకంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు నిజంగా వ్యాధి కంటే భయంతో ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారు కలరా సందర్భంలో ప్లేగు సందర్భంలో సమాజం చూసింది ఆ భయం ప్రబలకుండా ఉండాలని ప్రయత్నాలు చేసినాం అందులో అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేసింది కాబట్టి అవసరాలు తీర్చింది కాబట్టి మరణాల సంఖ్యలో మనం చాలా లో ఉన్నాం అధ్యక్ష జాతీయ స్థాయి కంటే ఇంక అనేక రాష్ట్రాల కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా తక్కువ ఉన్నాం దాన్ని కూడా తప్పులు మాట్లాడతారు అధ్యక్ష చచ్చిపోయిన దాచిపెట్టగలరా అధ్యక్ష దాచిపెట్టగలుగుతామా సావు దాచిపెట్టగలుగుతామా ఈ దేశంలో సాధ్యమవుతుందా కొడుకులు ఉంటారు బిడ్డలు ఉంటారు బంధువులు ఉంటారు గ్రామం ఉంటుంది ఆయన ఉన్న బస్తీ ఉంటుంది అంత రోజిస్తారు బంధువులు వస్తారు ఇది దీనిలో కూడా రాజకీయం అధ్యక్ష సావులలో కూడా ఇంత ఇంత ఈ విధంగా మాట్లాడితే ప్రతిపక్షం ప్రతిపక్షమేనా ప్రతిపక్ష స్థాయి అనేది మరణాల మీద కూడా అబద్ధాలు మాట్లాడచ్చునా ప్రభుత్వం దాచిపెడుతుందా అట్లా మాట్లాడింది అధ్యక్ష